Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ జనవాణితో జరిగేది ఏమిటి? జనవాణి కార్యక్రమం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. అదేంటంటే, తానేదో అద్భుతాలు చేసేస్తానని అనుకోకండి, ఎందుకంటే తాను సీఎంను కాను. జనాల నుండి తీసుకుంటున్న అర్జీలన్నింటినీ సంబంధిత శాఖల అధికారులకు పంపి ఫాలో అప్ చేయిస్తానంతే అని అన్నారు. స్వయంగా పార్టీ అధినేతే ఈ మాట చెప్పిన తర్వాత ఇక జనాలు ఎవరైనా నమ్ముతారా? పవన్ ప్రతిపక్షంలో ఉన్నారన్న విషయం జనాలకు తెలియదా? అసలు జనవాణి అనే కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించింది ఎందుకు? అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన జనాలతో ఈ సొల్లు చెప్పడానికేనా? జనాల కష్టాలు తీర్చలేనప్పుడు ఈ జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎందుకు? కేవలం షో కోసమేనా? ప్రోగ్రామ్కు జనాలు వచ్చారంటేనే వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసమే అని అర్థం కావడం లేదా? రేషన్ కార్డు లేదని, పెన్షన్ అందడం లేదని, ఇంటి స్థలం లేదనే వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసమే జనాలు ఎదురు చూస్తారు. వాటన్నింటినీ సంబంధిత అధికారులకు పంపేసి చేతులు దులిపేసుకోవడం కాదు పవన్ చేయాల్సింది. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి బాధితులకు న్యాయం చేయగలిగితేనే జనవాణి కార్యక్రమానికి పరమార్థం. లేకపోతే అంతా సొల్లు కబుర్లు చెప్పడమే అని జనాలకు అర్థమైపోతుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల జనసేన పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి లాభమూ ఉండదు. ఎందుకంటే జనాల సమస్యలు ఒకటి కూడా పవన్ తీర్చలేడు. జనాలకు ఏమైనా సమస్యలుంటే నేరుగా వార్డు, గ్రామ సచివాలయాలకి వెళ్ళి దరఖాస్తులు చేసుకుంటున్నారు. అర్హతలను బట్టి ఆయా సమస్యలు పరిష్కారం అవుతూనే ఉన్నాయి. మరి మధ్యలో ఏ హోదాతో జనవాణి కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించాడు? ఏ సమస్య పరిష్కరించలేనప్పుడు జనాల నుండి విజ్ఞప్తులను తీసుకున్నా ఉపయోగమేంటి? పైగా తానేదో అద్భుతాలు చేసేస్తానని ఆశించవద్దని స్వయంగా పవనే చెప్పారు కదా. మరిక ఈ కార్యక్రమం వల్ల పార్టీకి జరిగే ప్లస్ ఏమీ లేదని అర్థమైపోతోంది కదా.